కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. 24 గంటల్లో సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ నోటీసులు ఇవ్వగా ఈలోపే ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా నిర్ణయం ప్రకటించారు కౌశిక్ రెడ్డి. మరోవైపు ప్రెస్ మీట్ జరుగుతుండగానే కౌశిక్ రెడ్డిని బహిష్కరించింది కాంగ్రెస్. టీఆర్ఎస్ కోవట్టుగా కౌశిక్ రెడ్డి ఉన్నారంటూ ఆరోపించింది. ఇంటి దొంగలు సర్దుకోవాల్సిందేనంటూ పిసిసి చీఫ్ రేవంత్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేసార్ అందిస్తారు. కేసార్, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రేవంత్ రెడ్డి కామెంట్స్ కారణమా లేక టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకాష్ కారణమా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డి ఆడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ ఉదయం నుంచి కూడా పూర్తిగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కౌశిక్ రెడ్డి ముందుగా ఫోన్ లోకి మీడియా ప్రతినిధులకు ఎవరు కూడా ఫోన్ లోకి అందుబాటులోకి రాలేదు. ఆయన ఈ ఆడియో విషయంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించడం, పిసిసి క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాసు నోటీసులు జారీ చేయడం అన్ని కూడా వెంట వెంటనే జరిగిపోయాయి. దాని తర్వాత కౌశిక్ రెడ్డి పైన కోదండ రెడ్డి, పిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి కామెంట్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆయన కూడా ఇదే తరహాలోనే పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి ఆయన అవగాహన ఉంది, టీఆర్ఎస్ పార్టీతో కలిసిపోయారు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చాం, 24 గంటల్లో ఆయన వివరణ ఇవ్వాలి లేకపోతే ఆయన మీద చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సో ఇదంతా జరుగుతుండగానే సడన్ గా ఈవినింగ్ సమయం కల్లా మళ్ళీ కౌశిక్ రెడ్డి తెర మీదకి వచ్చారు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టుగా. అప్పుడు మళ్ళీ మీడియా ప్రతినిధులకు ఆయన ఒక్కొక్కరికి ఫోన్లు చేసి సమాచారం ఇవ్వడం మొదలు పెట్టారు. ఉదయం ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇది కొద్దిగా బిజీగా ఉన్నాను సారీ అని చెప్తూనే తన సమావేశం ఉంది తప్పకుండా రావాలి, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను అనే మాట మీడియా ప్రతినిధులకు అందరికి కూడా ఇండివిజువల్ గా ఆహ్వానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన మీడియా సమావేశం పెట్టే కంటే ముందే రాజీనామా లేఖల్ని పూర్తిగా సిద్ధం చేసుకొని బయటకు వస్తున్నటువంటి క్రమం చూసాం. రాజీనామా చేస్తాడు అనేటువంటి అంశాన్ని అప్పటికే మీడియాకు కూడా పూర్తిగా లీక్ అయిపోయి ఉన్నటువంటి నేపథ్యం ఆయన వచ్చి రాగానే రాజీనామా అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పైన ఆయన విమర్శల దాడిని మొదలు పెట్టారు. ఈ ప్రెస్ మీట్ జరుగుతుండగానే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా స్పీడ్ గానే రియాక్ట్ అయ్యి ఆయన తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా బహిష్కరిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన విడుదల చేసింది పిసిసి క్రమశిక్షణ సంఘం. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయాడు అనేటువంటి కోర్టు గా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అయితే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాత్రం ఇటు రేవంత్ రెడ్డిని, మాణిక్యం ఠాగూర్ ను తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పొన్నం ప్రభాకర్ ను కూడా ఇందులో చేర్చినటువంటి పరిస్థితి. మాణిక్యం ఠాగూర్ 50 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చాడనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ ఆయన మీడియా సమావేశంలో చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఈటల రాజేందర్ అయింటే గెలిచేవాడు అనేటువంటి కామెంట్ ను ఒక మీడియా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డికి ఇది ఏ మేరకు సమన్ చేశాము, కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే చేతులు తీసిన క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి పోటీ చేసి చేసేదేం లేదు కాబట్టి తాను రాజీనామా చేస్తున్నాను అనేటువంటి విమర్శ చేశారు. రేవంత్ రెడ్డికి తనను నిలబెట్టడం ఇష్టం లేదు, పొన్నం ప్రభాకర్ ను అభ్యర్థి చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఆయన మీడియా సమావేశంలో. అయితే దీనికంటే ముందుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఉదయం వచ్చినటువంటి ఆడియో చాలా కీలకం. ఆడియో విషయంలో మాత్రం కౌశిక్ రెడ్డి ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆడియోలో ఉన్న వాయిస్ మీదా కాదా అని చెప్పేందుకు ఆయన పూర్తిగా నిరకరించారు. 1-2 రోజుల తర్వాత దీనిపైన క్లారిటీ ఇస్తాను అనేటువంటి మాట, తన వాయిస్ కాదు అంటే కాదు అని చెప్పేటువంటి మాట గట్టిగా చెప్పాల్సి ఉంది, లేదంటే తన వాయిస్ అని ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవేవి చెప్పకుండా తన నియోజకవర్గానికి వెళ్లి అనుచరులతో మాట్లాడిన తర్వాత 1-2 రోజుల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేటువంటిది ప్రకటిస్తానటువంటి మాట చెప్పారు. అయితే ఇప్పటికే ఆడియోలో ఉన్న దాని ప్రకారం అయితే కనుక తనకు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ కన్ఫామ్ అయిపోయింది, కాబట్టి మనం అంతా కలిసి పనిచేయాలని పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ కు ఆయన ఫోన్లు చేసి మంత్రాలు జరిగినటువంటి పరిస్థితిని ఈ అంశాన్ని కూడా మీడియా ప్రతినిధులు ఆయన ముందు ప్రస్తావించినప్పుడు ఈ అన్ని అంశాలన్నీ వదిలిపెట్టానన్న 1-2 రోజుల్లో మీకు పూర్తి వివరాలతో మళ్ళీ మరో మరోసారి ముందుకు వస్తాను, మీ ముందుకు వస్తాను, నా రాజకీయ కార్యాచరణ ఏందనేది ప్రకటిస్తాను అనే మాట
చెప్పారు. రెండు రకాలుగా మనము ఆయన 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 ప్రెస్ మీట్ లో చాలా కన్ఫ్యూజ్ కనపడింది. ఒకటి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని తానే కోరుకున్నాను, తనలాంటి వాళ్ళు చాలా మంది కోరుకున్నారని ముందుగా చెప్పారు. దాని తర్వాత రేవంత్ రెడ్డికి ఏ రకంగా పిసిసి ఇస్తారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, భట్టి విక్రమార్క లాంటి సీనియర్ను వదిలేసి ఆయనకి ఏ రకంగా పిసిసి ఇస్తారు అనేటువంటి మాట చెప్పారు. మీరెందుకు కోరుకున్నారు మరి సీనియర్లను కాదని, మీరు కూడా ఎలా కోరుకున్నారు అంటే నాకు అప్పుడు అవగాహన లేదంటూ ఆ ప్రశ్నకు ఆయన దాటవేసినటువంటి పరిస్థితి. ఇక ఆడియో విషయంలో కూడా ఆయన ఇక్కడ క్లారిటీ. Right. Thank you, Kim, sir.